श्री वेंकटगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद्भगवद्गीतलो रेंडव अध्यायंलो अर्जुनुनिकि श्रीकृष्ण स्वामी बोध चेस्तू उन्नाडु। गतासून अगतासून च अनि मोदलुपेट्टि आ ओक्क रेंडु माटलु వాటి వివరణే నడుస్తూ ఉన్నది వారిని ఈ అధ్యాయంలో. అంటే గతాశువులు అంటే శరీరములు, అగతాశువులు అని అంటే జీవులు, వాటి స్వరూప స్వభావాలు తెలియజేశాడు. వేటిని గురించి చేయాలి, శరీరానికి కావాలి ఏదైనా అంటే మాత్రాస్పర్శలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అని చెప్పుకున్నాం. వాటి కోసం ఈ సుఖాలు అని అనుకుంటూ చేస్తూ ఉంటాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడే అనుభవించేవాడు కూడా. ఈ జీవుడు లేదనుకోండి, శరీరము ఉంటే దాన్ని శవం అంటారు, దానికి అసలు ఏమీ తెలియదు. ఒకవేళ శరీరమే లేని జీవుడు ఉంటే వాడు అసలు కనిపించేది లేదు, ఏమి చేయటానికి కూడా అతడికి ఈ సాధనములు ఉండవు, కనుక అతడు ఏమీ చెయ్యను లేడు. ఈ శరీరములోకి ప్రవేశించిన తర్వాతే ఏది చేసినా, ఈ లోకంలో సుఖాలు అనుభవించినా కష్టాలు అనుభవించినా ఈ శరీరమే, పరలోకానికి వెళ్ళాలి అన్నా కూడా సాధనము ఈ శరీరమే. అందుకని రెండింటినీ ఈ శరీరము ద్వారానే మనము పొందాలి అనే విషయాన్ని చక్కగా స్వామి చెప్తూ ఉన్నాడు. అర్జునునికి మాత్రమే కాదు, అర్జునుని ఒక వ్యాజముగా చేసుకుని అంటే ఒక నెపంగా చేసుకొని లోకానికి బోధిస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఈ కర్మలు చేసేటప్పుడు శరీరానికి కావలసినవి చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఎన్నో చేసిన తరువాత ఈ శరీరము విడిచి మోక్షము పొందాలి అన్నప్పుడు కూడా చేయవలసినటువంటిది ఆ మోక్షము అందు బుద్ధి నిశ్చయంగా ఉండాలయ్యా అన్నాడు. మోక్షమే కావాలి నాకు అని నిశ్చయముగా బుద్ధి ఉండాలి. కాసేపు కావాలని, కాసేపు అవసరం లేదని, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుంటూ రకరకాలుగా కనపడిన దేవుడికెల్లా మొక్కి చెప్పినటువంటి వ్రతములన్నీ చేసి అన్నీ చేస్తూ కూర్చుంటారు చాలామంది. ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే అని. అలాంటి వారి యొక్క స్థితి ఏమిటో శ్రీకృష్ణ స్వామి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ విందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. మోక్షము పొందాలి అనుకున్నప్పుడు నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండాలి సుమా, అది మార్పు ఉండకూడదు. అనేకమైనటువంటి వాటి మీద ప్రయాణం చేయకూడదు. ఏది రెండు పడవల మీద కాళ్ళేసిన వాడు ఎలా అయితే గమ్యాన్ని చేరలేడో, ఒకటి అట్లాకపోతుంది ఒకటి ఇట్లాకపోతుంది, అలా ఉండకూడదు. మోక్షమునకు నిశ్చయమైన బుద్ధి ఉండాలి. ఇంకా చాలామంది చెప్పేవి ఎలా ఉంటాయి అని అంటే, అవి బహుశాఖలు అనేక విధాలుగా ఉంటాయి. అవి అవ్యవసాయ బుద్ధులు అంటారు వారిని. నిశ్చయమైన బుద్ధి ఉండదు వారికి. ఈ తెలియచేసేది ఏమిటయ్యా, ఇవి ఏమి చెబుతూ ఉన్నాయి, మరి ఎక్కడ తెలుస్తూ ఉంటాయి అనేక విధాలుగా అని అంటే, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. ఇలా చెప్పేటటువంటి వాళ్ళు అవిపశ్చితులు. అనేక విధాలుగా ఏదైనా ఒకటే, ఏది చేసినా ఒక్కటే అని చెప్పేటటువంటి వారిని అవిపశ్చితులు అన్నాడు ఆయన. విపశ్చిత్ అంటే జ్ఞాని, అవిపశ్చిత్ అంటే జ్ఞాని కానివాడు. అతడు చెబుతూ ఉంటాడట ఏమని, వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఈ వేదముల్లో చెప్పి ఉన్నాయి కనుక వేదము మనది వైదిక ధర్మము, మనం వైదికులము, వేదంలో ఏది చెబితే మనం అది చెయ్యాలి అంటూ ఉంటారట. ఇక అంతకు మించి ఇక లేదు అంటారు. ఎటువంటివంటే పుష్పితాం వాచం అన్నాడు. ఈ మాటలు చాలా చక్కగా అందంగా కనబడుతూ ఉంటాయట, పుష్పించినటువంటి పూలలాగా. అంటే పువ్వులే తప్ప ఫలాలు ఉండవు. మనకు కావాల్సింది ఫలమా లేక ఫలము కాదా, ఫలం కావాలి అని అంటే ఈ పూల ద్వారా ఆగిపోతే కుదరదు.
ఈ వేదములలో ఉన్నటువంటి అన్నీ చెబుతూనే ఉంటారు. ఇక ఇవి ఎటువంటివనంటే కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అనేక విధములైనటువంటి కోరికలు, ఈ కోరికలు పుట్ట స్వర్గము వస్తూ ఉంటుంది అని చెబుతారు. ఆ స్వర్గము వల్ల ఏమవుతుందనంటే జన్మ, మరల జన్మ వస్తూ ఉంది, మరల కర్మ వస్తూ ఉంది. ఇక అనేక విధములు ఈ క్రియా విశేష బహుళాం, ఇక ఎన్ని పనులు చేస్తూ ఉంటారో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, బరువులు ఎత్తుకున్నట్లుగా ఈ భోగములు ఇవి మాత్రమే కలుగుతూ ఉంటాయి. మరి ఇవి చేయకూడదా అని అంటే ఆయన చెబుతాడు, తర్వాత చెబుతాడు, ఇక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ చెబుతాడు. అక్కడ ఏం చెబుతాడు అంటే ఆ బ్రహ్మ భువనాల్ లోకాహ పునరావర్తిను అర్జున మాం ఉపేక్షతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఈ పనులు చేసేటటువంటి వారు ఏకకణ జీవి మొదలు చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా శరీరధారులు ఈ జీవులు అందరూ సమానమే. ఒక్క నారాయణుడు దక్క, ఆయన మోక్షమిచ్చేవాడు, మోక్షమిచ్చేతు ముకుందాత్ అన్నారు. మోక్షమిచ్చేవాడు కోరినట్లయితే ముకుందుడి ద్వారా పొందు, ఆయనే ఇస్తాడు అని. బ్రహ్మలోకం మొదలుకొని అన్ని లోకాలు కూడా మరల జన్మలిచ్చేవే. ఈ వేదములు చెప్పేవన్నీ కూడా ఈ లోకాలే. బ్రహ్మలోకం మొదలుకొని ఈ లోకాలన్నింటికీ పొందేటటువంటి వ్రతములు, కర్మలు, యజ్ఞములు, యాగములు ఇవి చేసిన వారు ఏమవుతారు అంటే మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. ఈ భోగములు, తర్వాత ఐశ్వర్యములు, సంపదలు, వీటి చేత వీరు కొట్టబడతారంటే లోభము కలుగుతుంది. స్వర్గము, రంభాది అప్సరసలు, అలాగే సుఖాలు, ఐశ్వర్యాలు, ఇది చేస్తే కోటీశ్వరుడు అవుతావు, అది చేస్తే లక్షల ధనం వస్తుంది, నీ ఇంట్లో ఈ మూలని ఈ ఇది తీసుకొచ్చి ఇక్కడ బరువులు ఉంచకూడదు, అవి తీసేయి అప్పుడు నీకు ధనం వస్తుంది, ఆ మూలను బరువులు పెట్టు నీకు ధనం వస్తుంది, ఇది పడగొట్టేసేయి, ఇది తప్పు, వాస్తు తప్పు, ఇది ఇది తీసేసేయి, అది తీసేసేయి, ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటే పాపము అన్నీ చేస్తూనే ఉంటారు. ఆ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. నిరంతరము కూడా ఎక్కడ కనపడితే అక్కడ, ఏది చెబితే అది, ఆ టీవీల్లో బోలు వస్తూ ఉంటాయి ప్రకటనలు, మీకు అక్కడ సాక్షాత్తుగా డైరెక్ట్గా మీకు వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ అభిషేకం చేసినటువంటి ప్రసాదం వస్తుంది, ఇక్కడది వస్తుంది, అక్కడది వస్తుంది. మీరు మాత్రం దక్షిణగా ఒక 4,999 రూపాయలు ఇస్తే చాలు. చెప్పులు, ఇదివరకు చెప్పులు ఉండే అట్లాగే, మరి ఇప్పుడు కూడా ఉన్నాయో లేవో తెలియదు, ఏది 99, 199 ఇట్లా ఒక రూపాయి తక్కువగా, మరి ఏమిటో తెలియదు ఆ చెప్పుల బేరం ఏమిటో, మరి ఇక్కడ ఈ బేరాలు ఏమిటో, ఇట్లా ఈ ప్రకటనలు కానీ ఇవన్నీ కానీ ఇలాగే ఉంటే పాపం మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసైనా సరే, వస్తువులు అమ్మైనా సరే అది నిజం అనుకుని నమ్మి భ్రమపడి వాటి కట్టేసి మోసపోతూ ఉంటారు. ఉన్నవాడికి ఎలాగో ఏం బాధ లేదు, వాడికి అది పోయినా మరికొంత ఉంటుంది తినటానికి, కానీ మరి లేని వాళ్ళు ఈ విధంగా ఉంటారు. మరి ఇక వీళ్ళ సంగతి ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా మనకు తెలుస్తూనే ఉంది కదా, లాక్డౌన్లో ఎన్ని రోజులు, 40 రోజులు పైన అయితే చక్కగా ఇంట్లో ఉన్నారు, ఒక్కసారి విడిచిపెట్టారు, అది కాలువ లాక్ విడిచిపెట్టినట్లుగా. ఇదివరకు మా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, కాలువకి లాకులు ఉండేవి, తలుపులు, అవి విడిచిపెడితే మహా వేగంగా పరిగెత్తిపోతూ ఉండేది నీరు, ఇక దాంట్లో ఎగురుతూ ఉండే చేపలు, అవి పట్టడానికి చక్కగా వలలేసేవాళ్ళు. అలా ఇప్పుడు మద్యము వచ్చేసింది, అసలు ఎలా పరుగులు తీస్తున్నారో చూస్తుంటే, ఆ టీవీల్లో చూస్తుంటే ఎన్నెన్ని కొంటున్నారు. ఒక్కొక్కళ్ళే మహానుభావుడు ఎవరో 100,000 రూపాయలది కొన్నాడట, రేట్లు పెంచి మరీ వేశారు. ఇలా మరి ఇన్ని రోజులు ఏమైపోయారు వీళ్ళు, పాపం ఏదో కష్టాలు పడిపోతున్నారని జనం అందరూ కూడా వాళ్ళకి తిండి పెట్టి అన్నీ ఇచ్చి ప్రభుత్వం ఎలాగో ఇవ్వాలి, ఎందుకంటే ఓట్లు వేయించుకున్నారు కనుక. సామాన్యంగా దాతలు ఎందరో పెట్టారు, మరి ఇప్పుడు వాళ్ళు అసలు ఏం కావాలి వీళ్ళని చూసి, వీళ్ళకైనా వీళ్ళు దానాలు చేసింది
డబ్బులు లేవా వీళ్ళ దగ్గర అని చెప్పి మరీ మానొద్దండి దాతలు. ఎందుకంటే ఇలాంటి వారిని గుర్తించి వీళ్ళకి ఇయ్యకండి. ఇంకా ఎందరో ఉంటారు పాపం, కుంటి వాళ్ళు, గురుడ్డి వాళ్ళు, ముసలి వాళ్ళు, అలాంటి వారికి ఇయ్యండి. ఎప్పుడు కూడా అలాంటి వారిని చూసి ఇయ్యండి. గుడ్డిగా అందరికీ ఒకే రకంగా ఇయ్యకండి. ఇలాంటి వారికి దానాలు చేస్తే వచ్చేది పాపమే తప్ప పుణ్యం కాదు. ఈ తాగుబోతులకి ఏం చేస్తాం ఈ రోజున? వీరిలా మద్యం కొంటున్నారు, రేపు ఆ మహాత్ములు ఓట్లు కొంటారు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, మళ్ళీ వీళ్ళు మద్యం కొంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళు, ఈ విషయాలు తెలియని వాళ్ళు, వీళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. కలికాలం అది ఎవరు ఏం చేయలేరు. అనేక విధాలుగా ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలోనైనా పరలోకాలకైనా వారిది ఇలా ఉంటుందయ్యా అర్జున. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అలా వెళ్ళిపోయినటువంటి బుద్ధి ఉన్నదే వాటి మీదకు పోతే అది మనస్సునందు నిలవదు, ఏకాగ్రత కుదరదు వాళ్ళకి. మరి ఏమండి ఇది చేయకూడదా? వేదములే కదా చెప్పింది ఇవన్నీ. మరి వేద మార్గం కదా మనది, వేద భూమి కదా మనది, వైదిక మార్గంలో ఉన్నాం కదా మనము. ఎందుకనంటే అందరూ చదవకపోయినా అందరూ వైదిక మార్గమేనండి. మరి వైదిక మార్గం అయితే అందరూ చదవచ్చు, అలా చెప్పరు మళ్ళీ అందరూనేమో చదవకూడదట, అందరిది వైదిక మార్గమేనట. ఎంతటి మహాత్ములు ఉన్నారో తెలుసా? వేదం చెప్పింది కనుక భగవంతుడిని నమ్ముతారట కొందరు మహానుభావులు, లేకపోతే నమ్మరట. మరి శ్రీకృష్ణస్వామి భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ మాట, మరి వారు నమ్ముతారో నమ్మరో. మరి భగవానుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు నమ్మాలి, మరి అలా నమ్మండి. నేను నమ్ముతున్నా, ఇక మీ ఇష్టం. సాక్షాత్ భగవానుడు చెప్పాడు ఇది, దీనిని నేను నమ్ముతున్నా. మరి ఆ వేదవాద రతులు చెబుతూ ఉన్నారని ఆయనే చెబుతూ ఉన్నాడు. మరి ఏమిటయ్యా ఇదంతా అంటే, త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, ఈ వేదములు ఉన్నవే త్రైగుణ్య విషయములు. అంటే త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణములు ఏమిటయ్యా అంటే ప్రకృతి. ఈ ప్రకృతిని గురించి చెబుతూ ఉన్నాయి వేదములన్నీ కూడా. ప్రకృతిని గురించి చెబుతూ ఉన్నాయి వ్యవసాయాలు ఎలా చేయాలి వేదముల్లోనే ఉన్నది. వ్యవసాయం ఎలా చేయాలో ఉన్నది, వడ్లు ఎలా పండించాలో ఉన్నది, వడ్లు ఎలా ఒలవాలో ఉన్నది. ఆ పూర్వకాలంలో గోటితో గిల్లటం కొన్ని, దంచటం కొన్ని, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. అంటే మనకి వంట ఎలా చేయాలో ఈ వంటల పుస్తకాలు వచ్చినట్లుగా, ఆ రోజుల్లో యజ్ఞాలు ఎలా చేయాలి, ఏ పశువుల్ని యజ్ఞంలో చంపాలి, ఆ యూపస్తంభాలు అంటే వాటిని కట్టేయటానికి ఏ ఏ కర్రలు, చండ్రకర్రలు, ఇంకా ఇలాంటి పేర్లతో అంటే బలమైనవి ఏ ఉండాలి లేకపోతే ఇరిగిపోతాయి, ఇలాంటివన్నీ చెప్పున్నాయి వేదాల్లో. ఎక్కడ నుంచి అన్నీ కూడా రకరకాలు, ఏ పశువుల్ని బలియటము, వాటిని తింటము. ఇవండి ఏమేమి వేదములు. ఇవేనంటే సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వీటికి అనేక శాఖలు. ఈ శాఖలలో చెప్పబడినవి వారు చేసుకుంటూ వీటితోనే ఈ పూర్వకాలం అంతా ఉన్నది. కాలం మారిపోయినా కూడా ఇంకా వాటిని విడిచిపెట్టకుండా కొందరు చెబుతూ ఉంటారు ఈ వేదమట నమ్మకం. నాస్తికుడికి కూడా నమ్మకం కలిగించటాన్ని కొన్ని చెప్పిందట. ఏమిటనంటే ఒక శత్రువును చంపాలంటే సేనయాగం చేయొచ్చట. డేగ, ఆ డేగని మరి చంపుతారో ఏం చేస్తారో, అది చేస్తే అతడు శత్రువు చచ్చిపోతాడట. ఇది చూసి వాడికి వేదం మీద నమ్మకం కలుగుతుందట. అందుకని మళ్ళీ సంపద కావాలని చేస్తాడట, స్వర్గం కావాలని చేస్తాడట. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత, ఇలా చేసి మళ్ళీ వీడు కూడా ఆస్తికుడు అవుతాడట, యజ్ఞాలు చేస్తాడట. ఏ కాలంలో ఉన్నదో మనకు తెలియదు. ఈ కాలంలో ఎవరైనా సరే సేనయాగం చేస్తే శత్రువు చస్తాడా? మరి ఇంకే సేనయాగం చేసి విదేశీ శత్రువులను చంపొచ్చుగా, యుద్ధాలు ఎందుకు? అసలు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉంటే యుద్ధాలు ఎందుకండి రాజులు చేయటము? చక్కగా యాగాలు చేసి శత్రువులను చంపొచ్చుగా, మరి ఎందుకని చేయలా?
అప్పుడు లేదు ఇప్పుడు లేదు, మరి ఇలాంటివి మరి ఎన్ని చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎవరు చెప్పారు? ఈ మూడు గుణములు సత్వము రజస్సు తమస్సు ఇవి శరీర పోషణ కోసమే ఉన్నవి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మానరు ఇలాంటివి, భగవంతుడు చెప్పినా కూడా మానరు. చూడండి, 5000 సంవత్సరాలకి పూర్వమే ఈ స్థితిలోకి వచ్చిన ఆ వేదాలు అంతకుముందు ఎలా ఉన్నాయో తెలియదు. శ్రీకృష్ణ స్వామి భగవద్గీతలో ఇలా చెప్పాడు అని అంటే వాటికి ఏవో అర్థాలు ఉంటాయండి అంటారు కొంతమంది. మరి ఏం అర్థాలు ఉంటాయో అది వారికి తెలియాలి తప్ప మనకేం తెలియదు. ఇంకా ఆయన ఏం చెబుతున్నాడు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి, శరీర పోషణకు మాత్రమే. ఈ చెప్పేయన్నీ నువ్వు పశువుల్ని చంపి తినేది దేనికి? ఆహారం శరీరానికి. ఇది నీ స్థితి. ఇది చెప్పాడు ఆయన స్పష్టంగా చక్కగా. ఇదే విషయాన్ని ఆచార్య హృదయం అనే గ్రంథంలో పిల్లలోకాచార్యులు వారు తమ్ముడు చెప్పాడు. ఒకటేమో అచిత్ సంబంధమని, ఇంకొకటి అయన సంబంధమని చాలా చక్కగా చెప్పాడు ఆయన. అంటే ఒకటి ఈ ప్రకృతి సంబంధము, ఎక్కడ ఈ కులాలు గోత్రాలు అన్నీ కూడా ప్రకృతి సంబంధమే. ఇక అయన సంబంధం అంటే పరమాత్మ సంబంధం, పరమాత్మకు చెందిన వాడిని అనేటటువంటిది తెలుసుకోండి అని చెబుతున్నాడు ఆయన. అక్కడ కూడా అదే చెప్పాడు. ఇక్కడ స్వామి చెప్పినదే ఆయన చెప్పాడు తర్వాత. మరి ఏం చేయాలి అంటే ఈ త్రిగుణములతో కూడినటువంటివి వేదములు నిస్త్రైగుణ్యోభవ, నీవో నిస్త్రైగుణ్యుడవు కమ్ము, ఈ త్రిగుణములకు అతీతుడవు కావయ్యా. మరి ఇది ఎక్కడ ఉంటుందండి? వేదాంతములో ఉంటుంది. వేదముల్లో కాదు, వేద అంతము అంటే ప్రతి వేదము ఈ గురుకులంలో అనేక శాఖలలో ఆ గురుకులాల్లో చదివేటప్పుడు, తండ్రి దగ్గర చదివేటప్పుడు కానీ ఈ వేదాంతములు అనేటటువంటివి ఉపనిషత్తులు అంటారు వీటిని. ఈ ఉపనిషత్తులు చాలా ఉన్నాయని చెబుతారు. 200కి పైగా పేర్లు ఇచ్చారు ఈ ఉపనిషత్తుల పేర్లు. కొందరేమో 108 అని చెబుతుంటారు. ప్రధానంగా 108 అంటే ఒక జీవ సంఖ్యని తెచ్చుకుని. ఇక శంకర భగవత్పాదులు వారు ఆయన ఒక 10 ఉపనిషత్తులు చెప్పాడు. దశ ఇవి చాలయ్యా అన్నిటికీ, ఇతరత్ర అవసరం లేదని చెప్పి ఈశావాస్య ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ఛాందోగ్యము, బృహదారణ్యకము, ఐతరేయము అని ఒక 10 చెప్పాడు ఆయన. అలాగే మరొక 2 చెప్పాడు. ఆయన చెప్పాడు శ్వేతాశ్వతర ఉపనిషత్తు, నృసింహతాపని ఉపనిషత్తు. వీటికి వ్యాఖ్యానాలు కూడా రాశాడు ఆయన. ఈ 12 ఈ ఉపనిషత్తులు, ప్రధానంగా 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 ప్రస్థానత్రయం అని చెప్పాడు. సమాన స్థాయి. వీటిలో ఎక్కువగా భగవద్గీతకే ప్రథమ తాంబూలం ఇచ్చారు అసలు చాలామంది. భగవద్గీత సాక్షాత్తు భగవానుడు స్వయంగా చెప్పినటువంటిది. వాటి సారమంతా దీంట్లో ఉన్నది. సర్వోపనిషదో గావహ, ఉపనిషత్తులన్నీ గోవులే, వాటి సారమే పిండాడు. మరి ఇంకా సారం వచ్చిన తర్వాత ఇంకెందుకు ఆ పిప్పి మనకి? దాంట్లోకి వెళ్తే శ్రమ పడాలి. ఆ శ్రమ ఎందుకండి? హాయిగా రసం తీసి మనకి బత్తాయి రసం తీసిస్తే నేను ఆ పళ్ళు వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి కోసుకొస్తాను, వాటిని ఒలుసుకుంటాను, తింటాను అని అంటే నీ కర్మ ఆ శ్రమ పడు ఎవడు కాదన్నాడు. ఆనాటికి అలా ఉంటే భగవద్ రామానుజులు వారు కూడా ఈ 12తో పాటు ఇంకొంచెం సుబాల ఉపనిషత్తు, మహోపనిషత్తు, ఇంకా కొన్ని కలిపి ఆయన ప్రత్యేకించి ఉపనిషత్తులకు భాష్యాలు రాయలేదు. కానీ ఈ ఉపనిషత్తులను అన్నిటినీ సమన్వయం చేస్తూ వేదార్థ సంగ్రహం అని చెప్పారు ఆయన. అలాగే శ్రీభాష్యంలో ఈ మొత్తం అన్నీ కూడా సమన్వయం చేశారు. ఇక విశిష్టాద్వైతానికి రంగరామానుజాచార్య స్వామి ఒక ఆయన రాశారు ఈ ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. ఈ శ్రీభాష్యంలో రామానుజుల వారు ఎన్ని ఉపనిషత్ మంత్రాలు ఉదాహరణగా చూపించారో వాటన్నింటికీ కూడా విషయ వాక్య ప్రదీపిక అనే పేరుతో ఆయన వివరణ రాశారు ఈ రంగరామానుజ స్వామి. ఇవే ఎక్కువ వేదాంతము అంటారు దీనినే. ఇదే చెబుతూ ఉన్నాడు భగవానుడు కూడా.
ఇంకా చాలామంది ఇంకా దాన్ని పట్టుకొచ్చి ఏదో చదవటానికి చూస్తుంటారు. సరే వారు చూసుకొనియండి, అది అంతా మనకు అనవసరం. సాక్షాత్తుగా భగవానుడు చెప్పిన మాట ఇది, నువ్వు నిస్త్రైగుణ్యుడవు కమ్ము, త్రిగుణాతీతుడవు కమ్ము. ఆ త్రిగుణాతీతుడంటే మరి ఎలా ఉంటుందండి, మూడు లేకుండా ఉంటాయా? మూడు లేకుండా ఉండవు, మూడు కలిసి ఉండకుండా ఉండు. అంటే సత్వము, రజస్సు, తమస్సు, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఇలా ఉంటాయి. సత్వగుణము మనకి ఉద్రిక్తమైతే మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే రజోగుణం వస్తే విపరీతమైనటువంటి పనులు చేయాలి అని చెప్పి ఆ తిండి కూడా ఆ కారము, ఉప్పు, కళ్ళ వెంట నీరు కార్చుకుంటూ తింటూ ఉంటారు. ఇక తమో గుణం ఉందంటే ప్రమాదము, ఆలస్యము, నిద్ర, కుంభకర్ణుడులాగా. ఆ సత్వగుణము ఏమో విభీషణుడు, రజోగుణమునకు ప్రతీక రావణాసురుడు, తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడు. మనము కూడా వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నాము, మనము అంతే, మనము తినేటటువంటి ఆహారములను బట్టే మనకి గుణములు పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అసలు గుణాలు ఉంటాయి, ఈ శరీరముల్లో ఉన్న గుణములను బట్టే ఆహారం మీద కూడా ఇష్టం ఉంటుంది. ఒకదానికి ఒకటి అది ఆహార ఇష్టము చేత గుణములు పెరగటము, గుణముల ద్వారా ఆహారం మీద ఇష్టము. కనుక ఇది ఇటువంటిది. ఇది తప్ప ఇంకేం లే, ఈ ప్రపంచం అంతా కూడా ఈ మూడు గుణాలే. మీరు ఎన్ని చెప్పినా సరే, లోక విషయములు ఎన్ని చెప్పుకున్నారా, అన్నీ మూడు గుణాలే. ఇక పరమాత్మ సంగతి చెప్పుకున్నారా, అది త్రిగుణాతీతము. మరి ఎక్కడ చెప్పారండి అని అంటే ఇక్కడే చెబుతున్నారు ఆయన, నిత్యసత్వస్థ అన్నాడు. అక్కడేమో సత్వగుణంతో సహా విడిచిపెట్టమని చెప్పాడు త్రిగుణములను. నిత్యసత్వము అని అంటే పరమాత్మ సంబంధమైన విషయములు ఏదైనా సరే పరమాత్మది, దీన్నే అయన సంబంధము అంటారు. ఏది చెప్పుకున్నా సరే పరమాత్మ సంబంధమైనటువంటి దానిని చెప్పుకో. నిర్ద్వంద్వుడము, ఈ ద్వంద్వములు దేనివి, శరీరానికి సంబంధించి ఉంటాయి. అంటే కష్టము, సుఖము, లాభము, నష్టము, జయము, అపజయము, ఇవి శరీరానికి ప్రత్యేకించి శవానికి ఉండవు, జీవుడు దీంట్లో ఉండగానే ఉంటాయి. ఈ కలిసే ఉండాలి, విడిగా చూడాలి. ఇవన్నీ దేనికోసం వస్తూ ఉంటాయనంటే శరీరానికి, శరీరము ద్వారా మళ్ళీ అనుభవించేవాడు జీవుడే. కనుక నువ్వు త్రిగుణములను ఆశ్రయించి ఆ కష్ట సుఖాలు కింద మీద పడుతూ ఉంటావా, లేక కేవలము భగవానునికి సంబంధించిన శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి ఉంటావా? నీ ఇష్టం, అది ఉండమని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అయితే చెబుతూ ఉన్నాడు నువ్వు ఇలా ఉండు అర్జున, నిర్యోగక్షేమ, యోగము క్షేమము. యోగము అని అంటే లేనిది రావటం, క్షేమము అని అంటే ఆ వచ్చింది పోకుండా ఉండటం. ఏది లేని దానికోసం సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తాడు, ఏది ధనం రావాలి, ఆ ప్లాట్లు కొనాలి, అన్నీ చేయాలి, ఆ తర్వాత అది పోకుండా చూడాలి, మళ్ళీ అనేక రకాలైనటువంటి చర్యలు చేస్తూ ఉంటాడు దానికోసం పగడ్బందీగా. నీకెందుకయ్యా ఈగోళ, ఇవి శరీరానికి సంబంధించినటువంటివి, మరి నీవేమిటి? ఆత్మవాన్, ఆత్మజ్ఞానము కలవాడివి కమ్ము. ఇక్కడ వరుసనే చెబుతూ ఉన్నాడు. చూడండి మీ దగ్గర శ్లోకాలను పెట్టుకుని, త్రైగుణ్య విషయ వేదాహ అవి మొదటి లైన్ చెప్పాడు. అప్పుడు దానికి సంబంధించింది ఏమిటనంటే నిర్ద్వంద్వ, ఆ తర్వాత నిస్త్రైగుణ్యం చెప్పాడు, నిత్యసత్వస్థ. దానికి ఇది చూసుకోండి, నిస్త్రైగుణ్యుడు కావాలంటే నిత్యసత్వస్థుడు కమ్ము. ఇక మళ్ళీ నిర్యోగక్షేమ అంటే ఈ యోగక్షేమములు త్రైగుణ్య విషయాలేనయ్యా, నీవు నిస్త్రైగుణ్యుడు అంటే ఆత్మవాన్, ఆత్మగుణములు కలవాడివి కమ్ము, ఆత్మజ్ఞానమును సంపాదించుకోనుము. ఎంత చక్కగా రచన, భగవానుడు చెప్పినటువంటి శ్లోక రచన ఇది. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని స్వామి చెప్పాడు. దీనిని వక్ర మార్గాన పట్టిస్తారు. ఏం చేస్తాం, దాన్ని మనం ఏం చేయవసరలా, ఇది కావాలి అనుకున్నవారు మాత్రము దీనిని ఆచరించి తీరండి. నేను ఆచరిస్తూ ఉన్నా, మీకు చెబుతూ ఉన్నా. ఇక ఇంత మాత్రం చేత నాస్తికవాదం చెప్పాడు శ్రీకృష్ణస్వామి అని అనుకుంటారేమో, కాదు.
వేదములు వద్దని ఇక్కడ చెప్పాడు కదా అని అంటే ఆ పూర్తిగా త్యజించమని చెప్పలేదు ఆయన. మరొకటి ఏం చెబుతూ ఉన్నాడు ఈ తర్వాత శ్లోకం చూడండి, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇప్పుడు వేదములు చదివేవారు ఉన్నారు కదా, ఈ చదివేటటువంటి వాడు బ్రాహ్మణుడు అంటే వేదం చదివేవాడు, బ్రహ్మ అంటే వేదము, అనతి ధ్వనతి దాన్ని చదివేవాడు బ్రాహ్మణుడు. సరే కులానికి సంబంధించి తీసుకున్నా తప్పులేదు, ఏం పర్వాలేదు, నష్టం లేదు. వీళ్ళు చేయవలసింది ఏమిటనంటే తమకి తమకి ఏ శాఖ ఉన్నదో అంతవరకు చదువుకోండి, మొత్తం అంతా నెత్తినేసి పులుముకోవాలని అనుకోకండి. ఎందుకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు ఆయన, పొంగి పొర్లుతూ ఉన్నటువంటి ఉదపానము సర్వత సంప్లుతోదకే. ఉదపానము అని అంటే మంచినీరు, ఒక బావి కావచ్చు ఒక చెరువు కావచ్చు నిండా ఉన్నాయండి, ఏం చేస్తావు నీకు యావాన్ అర్థ ఎంతవరకు కావాలో మంచినీళ్ళు తాగటానికి కానీ ఇంటికి తీసుకెళ్ళాలంటే ఒక బిందు తెచ్చుకుంటే అంతవరకే తీసుకెళ్తావు కానీ ఇంత మొత్తం పట్టుకుపోతావా, నూతిలో ఉన్న నీరన్నీ తోడుకుపోతావా, చెరువులో ఉన్న నీరన్నీ తోడుకుపోతావా. అలాగే వేదాలన్నింటినీ కూడా ఏదో నేను చదవాలి చదవాలి అనుకుంటే నీ వల్ల అవుతుందా, అది నీకు అనవసరం. చదివేవాడికి కూడా చెప్పాడు ఆయన, ఒక్క శాఖ చదువుకో, దాని వరకు నీవు ఆశ్రయించు, నీవు చదువుకున్నది అంతా నీ దాహం తీరుతుంది అంతే. నువ్వు డబ్బులు ఇస్తే నేను నీకోసం పూజ చేస్తా అని చెబుతున్నారు, మరి ఇంకే అతను మంచినీళ్ళు తాగితే నీకు దాహం తీరుతుందా, ఇదే ఉదాహరణ చెప్పాడు శ్రీకృష్ణస్వామి. చూడండి ఇక్కడ చక్కగా చెప్పాడు ఆయన, ఎవడు మంచినీళ్ళు తాగితే వాడి దాహమే తీరుతుంది. అట్లాగే ఇప్పుడు అతడు వేదాన్ని చదవటం అని అంటే ఈ మంచినీళ్ళ బావిలో అతడు నీరు తాగినట్టు అతడి దాహమే తీరుతుంది, నీవు తాగితే నీ దాహం తీరుతుంది. ఎవడైనా సరే వాడు పని చేస్తే వాడిదే ఫలము, లేకుంటే ఎవడు చేస్తే వాడిదే. మరి ఈ లోకమంతా ఇలా పోతూ ఉన్నది, దాని గురించి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరమేమీ లేదు. ఎవరి దారిని వాళ్ళు పోతూ ఉంటారు, ఎన్ని చెప్పుకున్నా సరే ఎన్ని అనుకున్నా సరే ఎవడికి కావలసింది వాడు చూసుకుంటే చాలు, మిగిలిందంతా పోతూ ఉంటుంది. పోనీయండి, వారి వారి కర్మానుసారంగా చెప్పుకుంటూ ఉంటారు, వారి కర్మానుసారంగా జన్మలెత్తుతారు, వారి కర్మానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఎవడైనా సరే చిట్ట చివరికి ఆ పరమాత్మని చేరుకోవాలి అని అంటే ఆయన్నే ఆశ్రయించాలి. మరొకరిని ఎవరిని ఆశ్రయించారో వారి లోకాలకే వెళ్తారు, ఏం తప్పులేదు. ఆయనే చెప్తున్నాడు కదా అక్కడ, బ్రహ్మలోకం మొదలుకొని అన్ని లోకాలు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. సాక్షాత్ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ మాట, ఆయన మీద విశ్వాసం ఉన్నట్లయితే చక్కగా దీనిని నమ్మి ఆచరించండి. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.